ప్రభుత్వానికి దుర్మార్గమైన ఆలోచన సమస్యలు సభ దృష్టికి రాకుండా అడ్డుకుంటున్నారు మందవలంతో వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర శాసనసభలో ప్రజాస్వామ్యాలపై మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు అధికార పక్షం మా గొంతు నొక్కుతోంది మైక్ కట్ చేస్తుందని సిఎల్పి నేత బట్టి విక్రమార్క మల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు प्रजास्वाम्य स्फूर्ति लेकिन होंद मंद सभ्यु मन मंद बल कदा प्रतिपक्ष एप्कू नाटना चेयर प्रयत्न अंतिम राष्ट्र प्रजास्वाम्यानी भावस्ट सभा एक प्रतिपक्ष कांग्रेस शासनसभा पक्ष शासनसभा पक्षा माटना ఇటువంటి అన్ పార్లమెంటరీ పదాలు వాడకపోయినప్పటికీ కూడా కావాలని మంత్రులు లేసి సభ క్షమాపణ చెప్పాలని సభను తప్పుదోవ పట్టించుకోవాలని మాట్లాడుతూ సభ్యులు చెప్పాల్సిన అంశాలు చెప్పలేకపోయి చేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం అడుగడుగున సభలో జరుగుతోంది కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా నా సాధ్యమైనంత మేరకు ప్రజా సమస్యలను సభలో లేవనెత్తుకుంటూ మా ప్రయత్నంతో చేస్తా ఉన్నాం కావాలని ప్రభుత్వం ఒక దుర్మార్గపు ఆలోచనతో ఇప్పటికే మా దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులు 12 మందిని ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ట్రిబుల్ 9 విష్ యు ఆల్ ది బెస్ట్ వెంటే సబ్స్క్రైబ్ టీవీ ట్రిబుల్ 9 టీవీ ట్రిబుల్ 9 అందరూ చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ హై వ్యూయర్స్ నేను మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ట్రిబుల్ 9 టీవీ ట్రిబుల్ 9 Good luck and God bless. Thank you. Please subscribe TV Table 9.